Good morning, Inspector. Hello, good morning, sir. మీరు ఫోన్లో చెప్పిన విషయం చాలా విచిత్రంగా ఉంది. అసలు అమ్మాయి మీకు ఎలా తారసపడింది రాజారావు గారు? ఏమిటంకుల్, ఎందుకే ఆవిడ ఏమంటుంది? మనం తెలుసుకోవాలనుకున్నది ఏది తెలియజెప్పలేకపోతున్నది. ఆ అమ్మాయి ఉదయం నుంచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు ఏం అంతుపట్టడం లేదు. మీ అభిప్రాయం ఏమిటి? చాలా విచిత్రంగానే ఉంది ఈ కేసు. ఒక పక్క గతాన్ని, తల్లిదండ్రుల్ని మర్చిపోయినట్టు మాట్లాడుతుంది, మరో పక్క తను రఘుభార్యనని ఖచ్చితంగా, నమ్మకంగా కూడా చెబుతుంది. మోసం చేయాలనుకున్న వ్యక్తి ఏం చెప్పడానికైనా తెగిస్తుంది. అందుకే అన్నాను, ఇది డాక్టర్ కేసు కాదు, పోలీస్ కేసు అని. నిలదీసి నాలుగు తగిలిస్తే సరే. నోనో, ఆవేశపడకు. ఏదో కారణం వలన ఆమె బ్రెయిన్ అప్సెట్ అయి ఉండొచ్చు. మెదడులో ఎక్కడో ఉన్న నీ రూపం ఆమెలో పూర్తి ఆకారాన్ని దాల్చి ఉండొచ్చు. నా ఉద్దేశంలో దిస్ ఇస్ ఎ కేస్ ఆఫ్ అమ్నేషియా అండ్ విష్ఫుల్ థింకింగ్. అంటే ఇది నయం చేసే మార్గం ఉందంటారా? ఉంది, కాకపోతే కొంతకాలం పట్టొచ్చు. గతంలో మీకు ఆమెతో ఏదైనా పరిచయం ఉందా? భలేవరే ఇన్స్పెక్టర్, నా జీవితంలో ఇంతవరకు ఆమె నేను చూడలేదు. మరి మీరు చూడను ఆమెకు మీరెలా తెలుసు? అదేమిటి ఇన్స్పెక్టర్ గారు, వీరి రచనల ద్వారా తెలిసి ఉండొచ్చు. వీరి రచనలు ఎంతో మంది ఆడపిల్లలు చదివి చదివి మీరంటే ఇష్టం, మీరంటే ప్రాణం అని వ్రాసిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, మొహం చూసి మాట చూసి మనిషిని అంచనా వేయలేమండి. ఆమె చెప్పేది అబద్ధం, ఆడేది అబద్ధం. ముక్కు మొహం తెలియని మనిషిని నన్ను పట్టుకొని వదలకపోతే నేనేది కూరుకుంటాను? ఆమెను వెంటనే ఇంట్లోంచి పంపించేయండి. నా జీవితమే నవ పారిజాతము, నా
చూడండి కోపం ప్రసాదం మీద చూపిస్తే పాప కళ్ళల్లో నిర్మలత్వం మాటలో పాటలో పసిపాప అమాయకత్వం కనిపిస్తుంది అలాంటి అమ్మాయిని పట్టుకుని మోసగట్టి అని ఎలానగలు ఇన్స్పెక్టర్ ఏది ఏమైనా సభ్యత సంస్కారం గల కుటుంబానికి చెందిన మనిషిలా ఉంది నా ఉద్దేశంలో ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ పూర్తిగా తెలిసే వరకు మనం ఏమీ చేయలేం తొందరపడి బయటికి పంపితే ప్రాణానికే ప్రమాదం నో నో ఆ పాప మనకదు ఆ అమ్మాయికి నయమయ్యే వరకు ఇక్కడే ఉంచడం మంచిది నువ్వేమంటావు రఘు ఒక మనిషి మన ఇంట్లో ఉన్నంత మాత్రాన తిన్నంత మాత్రాన పోయేదేమీ లేదు కాకపోతే మాటి మాటికి మొగుడు మొగుడు అంటూ అది నా వెంటబడితే మాత్రం భరించేది లేదు అది సరే మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి ఈమె కనిపించడం లేదని ఎవరైనా వస్తే నేను తెలియజేస్తాను అలాగే ఈలోగా మేము ఎంక్వైరీ చేస్తాం థ్యాంక్ యూ అమ్మా తల్లి సరస్వతి అలానాటి కాళిదాసుని మహాకవిని చేశాం ఈనాడు ఈ కాళిదాసు కథలు రాయాలనుకుంటున్నాడు నువ్వు కరుణిస్తే ఒక మంచి ప్రేమ కథను ఒక అమరగాథను రాస్తాను కరుణించు తల్లి కరుణించు కరుణించు ఏంటి బాబు పెన్నల రిపేరు కొట్టి పెడుతున్నారా కాదురా కథలు రాయాలనుకుంటున్నాను మీరు కథలు రాయడమా ఏ పోలీసులు పట్టుకుంటారా అదే పట్టుకోరనుకోండి మీరు లెక్కలు రాస్తారు కదా కథలు కూడా రాయగలరా అని అప్పారావు కథలు రాయడం అంటే పెద్ద విశేషం ఏమీ లేదు మనం రాసే కథలోని పాత్రలు కళ్ళకు కట్టినట్టు పొట్టొచ్చినట్టు సజీవంగా అంటే మన ఎదుట పాత్రలు నిలబడాలి సజీవంగా మాట్లాడాలి ఇంకా కథ రాయడం అంటే అప్పారావు ఓ పేదంట అమ్మాయి కుర్ర జమీందారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ పెళ్లికి పెద్ద జమీందారు ఒప్పుకోలేదు అయినా పిల్ల జమీందారు పెద్ద జమీందారుని ఎదిరించి పిల్లను పెళ్లి చేసుకుని పెద్ద జమీందారు దగ్గరికి తీసుకువెళ్ళాడు రాధ నీకేం భయం లేదు నాన్నగారి కాళ్లకు నమస్కారం పెట్టు రాధ నీకేం భయం లేదు నాన్నగారి కాళ్ళకు నమస్కారం పెట్టు అవును కథలో పడుకు ఇక్కడికి వచ్చారు ఏమిటి నువ్వే అన్నావు కదా నీ పాత్రలన్నీ కళ్ళ ముందు కనపడాలని సజీవంగా నిలబడాలని నిలబడ్డావు ఏం చేయమంటావో చెప్పు ఏమిటయ్యా అలా తొందరపడకు కదేది నన్ను ఆలోచించుకొని హృదయం లేని ఆ తండ్రి తన కుమారునికి తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనంటాడు ఏమిటయ్యా నువ్వు రాసేది నాది రాసి హృదయమా నా ఆస్తి చిల్లిగవ్వలా ఆలు చెప్పులో నత్తగొల్లలోనా పాత్ర ఔచిత్యమయ్యా ఇది పాత్ర ఔచిత్యం ఔచిత్యమా కళ్ళ జోడు పగిలిపోద్దు కవి ఏమిటయ్యా మా కళ్ళలో పుట్టి మా మేధస్సులో పెరిగినటువంటి పాత్ర నువ్వు నువ్వు మమ్మల్ని ఎదురిస్తావా అవి వెనకటి రోజు ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు రాయాలి ఏమిటి మర్యాద మర్యాద ఏమిటండి పట్టపగలే కడవరంతలు కలవంతగారా సన్నాసి నేను రాసిన కథలోని పాత్రను ఎలా చుట్టపుట్టిందని వేధిస్తున్నాయో చూడరా చూడరా ఇక్కడ మీరు నేను తప్ప ఎవరు లేరండి అయ్యో వీడు చూపు పడపోయింది నాయన ఎన్ని వేలురా నాలుగు ఇది మూడు ఇది ఒకటి చూపు బానే ఉందే మరి ఆ కర్ర కళ్ళజోడు ఈ క్రాపింగ్ ఆ గాజులు కనపడటం అనట అయ్యి బాబోయ్ బాబోయ్ ఇక్కడ ఏమీ లేవండి రాయ్ 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 రాయవయ్యా మర్యాద మర్యాద లేదా కళ్ళతోడు పగిలిపోద్దు కవి అయ్యా నేను ఏం చేస్తే తమరికి నుంచి వెళ్తారు ఆ కలం పక్కన పెట్టి ఆ పుస్తకం మూసే అమ్మయ్యా వీడి జోలికి మరోసారి పోకూడదు వెళ్ళకూడదు వేరే కథ రాస్తాను పాపా అరే పాప ఎక్కడున్నట్టు ఏమిటమ్మా ఏమైంది
నాకేదో భయంగా ఉంది బావయ్య. చుట్టూ చీకటి, ఎవరో ఇద్దరు ఎందుకో నన్ను తరుముతున్నట్టు, నాకేదో ప్రమాదం జరగబోతున్నట్టు భయం వేస్తుంది మావయ్య. పిచ్చి తల్లి, అదంతా నీ భ్రమ. నీకెందుకమ్మా భయం? మేమందరం లేవు, అంతా ఉన్నారు, అన్ని ఉన్నాయి. కానీ కానీ ఆయనే నేను తనకు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాను. అసలు నేనేం తప్పు చేశానని బాబయ్య? వారికి నా మీద అంత కోపం? నీ మీదే కాదమ్మా, అసలు వాడికి ఆడవాళ్ళంటేనే కోపం. ఎందుకని? ఏం చెప్పమంటావమ్మా? ఒకప్పుడు వీడు స్త్రీ జాతిని గౌరవించేవాడు, అభిమానించేవాడు. ఆ రోజుల్లో వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో, ఆ అమ్మాయి వీడిని మోసం చేసి మరొకతన్ని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. గాయపడ్డ వీడి మనసు ఆనాటి నుంచి స్త్రీ జాతిని ద్వేషించడం మొదలుపెట్టింది. అంతేనమ్మా, అంతే. వారెంత బాధను మనసులో పెట్టుకునే బదులు నాతో చెప్పచ్చు కదా మామయ్య. ఎంత పెద్ద రచయితకైనా కొన్ని అనుభవాలను అనుభూతులను చెప్పుకోవడానికి భాష తెలియదమ్మా. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకోక నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. వెళ్ళమ్మా వెళ్ళు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా టీఎఫ్సీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.